ఆచరిస్తున్నటువంటి విధి విధానాలు మన ఆచార వ్యవహారాల గురించి ప్రతి ఒక్కసారి కూడా తాపత్రయపడుతూ ఉండేవారు. మరి మన దేశంలోనే కాదు అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఆధ్యాత్మికతపైన ఎన్నో ప్రసంగాలు చేసి వాదనలు చేసి వారి ధ్వనిని మరి గట్టిగా కూడా వినిపించడం జరిగింది. అలాగే మరి అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన భారతదేశంలో రామకృష్ణ మఠాన్ని కూడా వారు స్థాపించడం జరిగింది. మరి రామకృష్ణ పరమహంస గారి ప్రియ శిష్యుడు వారు. అలాగే రామకృష్ణ మిషన్ ద్వారా మరి రామకృష్ణ మఠం ద్వారా కూడా యువకులను జాగృతం చేస్తూ అంటే మన భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుని కూడా జాగృతం చేస్తూ ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ మరి వేద శాస్త్రం యోగ శాస్త్రాల ప్రాముఖ్యత గురించి తెలియపరుస్తూ ఉండేవారు. మరి వారి జీవించి ఉన్నంత కాలం కూడా మన విలువలు మన సాంప్రదాయాలు మనం ఆచరిస్తున్నటువంటి పద్ధతులను ప్రజలకు తెలియజేసి వారిని జాగృతం చేసి ముందుకు నడిపించాలని వారు తాపత్రయపడ్డారు. మరీ ముఖ్యంగా యువత గురించి వారు ఎక్కువగా ఉపన్యాసాలు చేసేవారు. ఎందుకంటే వారు బలంగా నమ్మేది ఒకటి, యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు, యువత సమాజాన్ని సమాజంలోని మార్పును తీసుకురాగలదు, ఒక సమాజాన్ని సృష్టించగలదు, నవ భారతదేశాన్ని కూడా సృష్టించగలదు అని వారు నమ్మేవారు. మరి ఒకటే విశ్వసించేవారు, యువత అనేది మన దేశానికి వెన్నుముక లాంటిది. యువత ఒక ఆధునిక భావాలతో ముందుకు వెళ్తూ మరి లక్ష్యాన్ని చేరే వరకు కూడా విశ్రమించకు, ఎక్కడ లక్ష్యాన్ని చేరే వరకు కూడా నా లక్ష్యం గురించి ఆలోచించు అని వారు చెప్పేవారు. మరి ఇంకా వారు చెప్తుండేవారు, కెరటం నాకు ఆదర్శము అని. ఎందుకంటే లేచి పడుతున్నందుకు కాదు, పడ్డా కూడా లేస్తున్నందుకు అని వారు చెప్పేవారు. అలాగే సిద్ధాంతాలను కూడా, ఏ ఒక్క సిద్ధాంతాన్ని కూడా దూషించవద్దు, ప్రతి మతానికి ప్రతి ధర్మానికి కూడా మంచిలు అనేది ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క ధర్మాన్ని కూడా మనం గౌరవించాలి. మన మానవతా విలువలను మన హక్కులను అలాగే మన ఆచార వ్యవహారాలను కూడా నమ్ముతూ ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త. మరి మరీ ముఖ్యంగా యువత ఎప్పుడూ జాగృతమై ఉండాలి, ముందుకు వెళ్ళాలి. ఆ యువతనే
ఏదైనా చేయగలరు, మార్పు తీసుకురాగలరని వారు బలంగా విశ్వసిస్తూ ఉండేవారు. మరి ఈ రోజున నేను కూడా కోరుకుంటా ఉన్నాను, యువత అనే వాళ్ళు కూడా నవ భారత నిర్మాణానికి, మచ్చలేని నవ భారత నిర్మాణానికైనా, మరి ఏ ఒక్క పట్టణానికైనా కూడా, పట్టణాన్ని అభివృద్ధి చేసే దశలో అయినా, మరి ప్రజల యోగక్షేమాలకైనా కూడా ఇప్పుడు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరం ఉంటాము. కాకపోతే యువత మాతో పాటు కలిసి నడవాలి. మీ అందరూ కూడా, మనందరము కూడా కలిస్తే ఇంకా చక్కగా మనం మార్పు తీసుకురాగలము అనేటటువంటి ఒక ధీమా ఉంది. అందుకే స్వాగతిస్తున్నాను ఈ సందర్భంగా యువతని. ఈ వివేకానంద స్వామి వివేకానంద జయంతి రోజు యువత అందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాము. వివేకానంద జయంతి పురస్కరించుకొని మరి 1984వ సంవత్సరంలోనే ప్రభుత్వం వారి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. మరి సందర్భంగా యువత అందరికీ అలాగే ప్రజలందరికీ కూడా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ స్వామి వివేకానంద వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను వారి యొక్క స్మృతిలో మరొకసారి స్మరిస్తూ మరి పెద్దలందరి సమక్షంలో కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. అలాగే మరి జగిత్యాల పట్టణంలో కూడా బైపాస్ రోడ్లో, కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి బైపాస్ రోడ్లో వారి విగ్రహ స్థాపన కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. మరి ఎందువల్ల ఆగిపోయిందో ఏంటో తెలియదు, కానీ డెఫినెట్గా మరి పెద్దలు ఇప్పుడే ముందున్నారు. శంకర్ అంకుల్ గారు, వారిని కూడా సాగించండి. డెఫినెట్గా మా కౌన్సిల్ కూడా మేమందరం కూడా మీతో ఉంటాము. డెఫినెట్గా మా సహకారం మీతో ఉంటుంది. అదొకటి చేద్దాం మనం. స్వామి వివేకానంద జయంతికి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఎంతో లక్షల మంది ఉన్నప్పటికీ ఎంతమంది పాల్గొన్నాము అంటే వాళ్ళు మీద కోరుకుంటూ, మరి వారు కూడా నెగ్గారు ఇంతకన్నా తెలియకున్నాం రాజు కావాలి మీద కోరుకుంటూ, ఆ పుణ్య లక్ష్మణ గారు విగ్రహ దాత వారు వారు బర్త్డే Thank you.